దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను 11:5 చదువుకుందాం. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, నాతో మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు మార్త, మరియా, లాజరు వీరు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఒకే కుటుంబానికి చెందినటువంటి వారిని యేసు ప్రభువు ప్రత్యేకంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను వారి పట్ల కనపరచడానికి గల కారణం ఏంటి అని మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 10:38 మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదము లేదు కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ, అనేక రోగులను స్వస్థపరుస్తూ, అనేకుల్లో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొడుతూ ఆయన సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనేక మంది జనసమూహాలు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. అదే సమయంలో యేసు ప్రభువు ఒకనొక దినమున బేతనీయ అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ గ్రామంలో ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా మార్త యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకోవడానికి ఇష్టపడిందండి. యేసు ప్రభువు నా ఇంటికి వస్తే నా ఇంటికి మేలు జరుగుతుంది, నా ఇంటి వారికి మేలు జరుగుతుందని ఆమె గ్రహించగలిగింది. ఆమె యేసు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకొని మార్త పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్తకు పరిచర్య చేయడం అంటే చాలా ఇష్టమండి. నిజముగా యేసు ప్రభువుకు, యేసు ప్రభు యొక్క శిష్యులకు పరిచర్య చేయడానికి ఆమె ఇష్టపడ్డది, పరిచర్య చేస్తూ ఉన్నది. మరి మార్త యొక్క సహోదరి అయిన మరియా యేసు ప్రభు ఏం చెప్తాడా అని చెప్పి చాలా శ్రద్ధగా ఆయన పాదముల యొద్ద కూర్చొని వింటా ఉన్నది. నిజముగా యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద ఆమె ఆయన బోధ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఆ బోధను విని ఆమె చాలా సంతోషపడుతూ ఉన్నదండి. నిజముగా యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండుట ఎంత ధన్యతో అనేది ఆమె గ్రహించగలిగిందండి. నిజముగా ఇది ఉత్తమమైనటువంటి పని అని యేసు ప్రభు మరియా గురించి చక్కటి సాక్ష్యాన్ని ఇస్తాడు. మరియా మరి ఎంతగానో ఉత్తమమైనటువంటి పనిని ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైన పని అంటూ లోకములో ఏదైనా ఉన్నది అంటే అది దేవుని యొక్క వాక్యమును వినుటియే ఉత్తమమైన పని. చాలా మంది అనుకుంటారు, ఇంట్లో పని చేస్తేనో బయట పని చేస్తేనో చాలా ఉత్తమమండి, ఏ చికాకు ఉండదు, కొంత డబ్బు సంపాదించుకుంటాం అంటాం, మంచిదే. కానీ అన్నిటికంటే ఉత్తమమైన పని ఏంటంటే దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవుని వాక్యాన్ని వినుట మరీ ముఖ్యమైనటువంటి ఉత్తమమైన పని. ఇక్కడ మార్త విస్తారమైన పని పెట్టుకుంది. యేసు ప్రభువుకు, యేసు ప్రభు యొక్క శిష్యులకు మరి పరిచర్య చేస్తూ, వంటలు చేస్తూ, వారికి తృప్తిగా భోజనం పెట్టాలని పరుగులెత్తుతూ ఆమె ఎంతో విచారపడతా ఉంది మార్త. ఆ సమయంలో ఆమె యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చున్న మరియ విషయమై యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే 40:1 మనం చదువుదాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. చూశారండి, మార్త విస్తారమైన పని పెట్టుకుంది, పరిచర్య చేస్తూ ఉంది, చాలా తొందరపడతా ఉంది. ఈ పనులన్నీ ఎప్పుడైపోతాయా, ఎప్పుడు నేను యేసు ప్రభు పాదముల ఎద్ద కూర్చొని ఆయన వాక్యాన్ని వినాలా అని చెప్పి తొందరపడతా ఉంది. మరి దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం ముఖ్యమే, కానీ ఆ పరిచర్య కంటే ముఖ్యముగా దేవుని వాక్యాన్ని వినడం కూడా ముఖ్యమే. అంటే మన గృహాలలో ఒకవేళ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము ముందుగా భోజన పదార్థాలన్నిటిని కూడా సిద్ధపరిచి పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూడా దేవుని వాక్యం వినడానికి కూర్చోవాలండి. కొంతమంది ప్రార్థన పెట్టుకుంటారు కానీ వారు పరిచర్య చేస్తూనే ఉంటారు, వారు పనులు చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, అక్కడ వారు పని చేస్తూ ఉంటారు. ప్రార్థన జరుగుతూ ఉంటుంది, విశ్వాసులు వస్తూ ఉంటారు, దైవజనులు వస్తూ ఉంటారు. మరి అక్కడ మరి ప్రార్థన పెట్టుకున్న వారు వారి గృహాల్లో
పనిచేసుకుంటూ ఉంటారు. అలాగను ఉండటం దేవుని యొక్క చిత్తము కాదు, కానీ ప్రార్థన కొరకు దేవుణ్ణి, దేవుని సేవకుల్ని ఎవరైతే పిలుచుకుంటారో వారు మొదటిగా వారి పనులన్నీ సర్దుబాటు చేసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి క్రమముగా కూర్చోవాలండి. విస్తారమైనటువంటి పని పెట్టుకున్నట్టు చేత మార్త చాలా తొందరపడి ఏసయ్య దగ్గరకు వచ్చి అంటా ఉంది, నేను ఇంత పని చేస్తా ఉంటే నా సహోదరిని నాకు సహాయం చేయడానికి నువ్వు పంపించవా, నీకు చింత లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అదేంటండి, యేసు ప్రభు మన విషయంలో చింతిస్తున్నాడు కదా, ఆయన మన విషయమే కదా చింతపడుతున్నాడు, మన చింతలన్నీ తీసివేయట కొరకే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది. నిజముగానండి, మార్త ఇక్కడ తనకున్నటువంటి పనిని బట్టి ఆమె అంత కోపపడుతూ నీకు చింత లేదా అని మాట్లాడుతూ. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు, కొన్నిసార్లు దైవజనులు మనం ఆహ్వానించుకున్నప్పుడు, కొన్నిసార్లు సంఘమును మనం మన ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు మనము తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మనము మాట్లాడుతూ మరి దేవునికి చింత లేనట్టుగా, సంఘానికి చింత లేనట్టుగా, దైవజనులకు చింత లేనట్టుగా మనం మాట్లాడకూడదు. అయినప్పటికీ కూడా ఆ రోజున ఒక్కరోజే ఆమె అలాగన తొందరపడ్డది కానీ పరిచర్య విషయంలో విచారపడ్డది కానీ తర్వాత ఏ విషయంలో కూడా తొందరపడి మాట్లాడినట్లుగా మరి ఎక్కడా కూడా లేదండి. ఎందుకంటే ఆ రోజున యేసయ్య గద్దించినటువంటి ఆ గద్దింపు, మాట్లాడిన ఆ మాట ఆమె హృదయంలో చాలా చక్కగా దాచుకొని నా యేసయ్య విషయమే నేను ఎప్పుడు ఇలా మాట్లాడకూడదని మార్పు చెందిందండి. నీవెప్పుడైనా ఒకవేళ తొందరపడి నీ సంఘ విషయంలో, నీ దైవజనుల విషయంలో ఈ విధంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ మనసు మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీవు తొందరపడే విధానాన్ని మార్చుకో. నీవు దేవుని సన్నిధిలో విచారముతో ఉండటం దేవుని చిత్తము కాదు. నీవు విస్తారమైన పని పెట్టుకొని మరి నీ జీవితంలో నీ నోటికొచ్చినట్లుగా మాట్లాడడం దేవుని చిత్తము కాదు. గనుక జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నానంటే నిజముగా పరిచర్య అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అండి. ఆ తలాంతును మనం వాడుకున్నట్లయితే నిజముగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఈ కుటుంబంలో ఉన్న మార్తను, మరియను, లాజరును అధికముగా ఏసయ్య ప్రేమించడానికి కారణం ఏంటంటే మార్త ఏసయ్యను చేర్చుకున్నది, పరిచర్య చేసింది. రెండవదిగా మరియ యేసు పాదముల దగ్గర కూర్చొని ఉత్తమమైనటువంటి దేవుని యొక్క పని అనగా దేవుని యొక్క బోధ వింటూ ఆమె దేవుని సన్నిధిలో ఆనందించింది. మూడవదిగా లాజరు దేవునికి స్నేహితుడుగా మార్చబడి ఏసయ్య ఏది చెప్పితే ఆ మాట ప్రకారంగా చేసేవాడని. ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో ఏదైనా చెప్పినప్పుడు అది ఎంత కష్టమైన పని అయినా, అది ఎంత ఇబ్బందికరమైన పని అయినా చేయడానికి సాహసిస్తారు. లాజరు యేసు ప్రభుకు స్నేహితుడు అవడానికి గల కారణం ఏంటంటే లాజరు ఏసయ్య ఏది చెప్పితే అది కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా ఆ పనిని చేసేవాడండి. అందుకే లాజరును ఏసయ్య చాలా ప్రేమించాడు. లాజరు ఏసయ్యకు స్నేహితుడిగా మార్చబడ్డాడండి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారై దేవుని కొరకు, దేవుని పని కొరకు పరుగులెత్తుచున్న సమయంలో మరి వారి గృహములో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. లాజరుకు భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చిందండి. లాజరు రోగి అయి పడి ఉన్నాడని యేసు ప్రభుకు వర్తమానం వెళ్ళినప్పుడు యేసు ప్రభు మరి అక్కడనే ఒక రెండు దినములు మరి ఆగి రావడం జరిగింది. ఇంతలో లాజరు చనిపోవడం, 4 దినాలు గడిచిపోవడం జరిగిందండి. చూసారా, ఆ సమయంలో మరి యేసు ప్రభువు మరణించినటువంటి లాజరు విషయమై ఆ కుటుంబాన్ని ఆదరించడం కొరకు ఆ బేతనీయ గ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడికి వచ్చినప్పుడు మార్త మరలా పరుగెత్తుకొని వెళ్ళిందండి, కన్నీటితో, వేదనతో. ప్రభువా, నీవు ఇక్కడుంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు అని చెప్పి ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఏసయ్య ఇక్కడ ఒక మంచి మాటను చెప్పడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. యేసు ప్రభు ఆమెను అడుగుతూ ఉన్నాడు, పునరుద్ధానాన్ని జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికి నీ చనిపోడు అని చెప్పినప్పుడు, ఈ మాట నమ్ముచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభు, పునరుద్ధానమందు నా తమ్ముడు లేస్తాడని నేను నమ్ముచున్నానంట. చూశారండి, యేసుక్రీస్తు ప్రభు మరి త్వరగా
లాజర్ యొక్క సమాధి దగ్గరకు వెళ్ళాలని, లాజర్ యొక్క సమాధిని చూడాలని, లాజర్ విషయంలో తండ్రికి ప్రార్థించి తండ్రి వద్ద నుండి జవాబును పొందుకోవాలని యేసయ్య సమాధి దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళుతున్నప్పుడు చాలామంది చెప్పారు ఆయన చనిపోయి 4 దినములైందని చెప్పారు. అయినప్పటికీ యేసయ్య వెళ్ళాడు అక్కడికి. మరియ కూడా అన్నది, ప్రభువా నీవు మా దగ్గర ఉన్నట్టయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని మరియ కూడా ఏడవడం మనం చూస్తాం ఇక్కడ. మరియ ఏడుస్తూ ఉన్నప్పుడు, మార్త ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏడ్చారండి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడంట. యేసయ్య కన్నీళ్లు విడవడం అక్కడ ఉన్న ప్రజలు చూసి వారు అనుకుంటున్నారు, లాజరును ఈయన ఎంతగా ప్రేమించాడో చూడండి అనుకుంటున్నారు. నిజంగానండి, ఆ చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడే ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఎవరైనా ఏడుస్తారండి. లాజరు పైన యేసయ్యకి ఎంతో గొప్ప ప్రేమ ఉన్నది గనక యేసు ప్రభు తన స్నేహితుడైన లాజరు విషయమై కన్నీరు విడిచాడండి. అప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి లాజరు బయటికి రానగానే ప్రేత వస్త్రములతో కట్టబడిన లాజరు బయటికి రావడం మనం చూస్తాం. యేసయ్య అక్కడ అంటాడు, మీరు ఆయన కట్లను విప్పి ఆయన పోనీయండి అంటాడు. నిజముగానే అండి, చావు కట్లతో బంధించబడినటువంటి లాజరు జీవితంలో ఆ చావు కట్ల నుండి విడిపించాడు యేసయ్య. ఈ రోజున నీవు ఏ కట్లతో కట్టబడి ఉన్నప్పటికీ యేసయ్య నిన్ను విడిపించాలంటే, నిన్ను బ్రతికించాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలంటే, పునరుద్ధాన శక్తితో నిన్ను నింపాలంటే, లాజరు వలె యేసయ్యకు స్నేహితుడిగా మార్చబడిన జీవితం నీవు కలిగి ఉండాలి. అవునండి, యేసుకు, యేసు శిష్యులకు అనగా యేసయ్య బిడ్డలకు, పరిశుద్ధ సంగమునకు, దైవ జనులకు పరిచర్య చేస్తే ఆ పరిచర్యను మనుషుడికి దేవుడు అన్యాయస్తుడు కాదండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నిజముగానే మార్త, మరియ, లాజరు దేవుని పట్ల, తన శిష్యుల పట్ల చేసినటువంటి ఆ యొక్క ఉపచారము, ఆ మంచి కార్యమును యేసయ్య మరిచిపోలేదండి. యేసయ్య వారు చూపిన ప్రేమకు, వారు చేసిన పరిచర్యకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడండి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. లాజరుకు పునరుద్ధాన శక్తి ఎందుకు కలిగిందంటే ఆ కుటుంబము దేవుని పట్ల చేసినటువంటి ఉపచారము ఎంతో గొప్పది. అందుకే దేవుడు మరిచిపోలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. లాజరు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు పస్క పండుగకు 6 దినములు ముందుగా బేతనీయ గ్రామానికి మరల వచ్చాడండి. తన శిష్యులను తీసుకొని వచ్చినప్పుడు మార్త ప్రేమతో పరిచర్య చేస్తా ఉంది. ఇక తొందరపడట్లేదు, విచారపడట్లేదు. లాజరు యేసు ప్రభుతో కూడా భోజనానికి కూర్చున్నాడు. ఎందుకంటే లాజరు యేసు ప్రభుకు స్నేహితుడు గనుక. ఇక్కడ మరియ ఏం చేసిందంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు మరియ మిక్కిలి విలవగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూసారండి, ఇక్కడ మరియ సేరున్నర అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరుని యేసు ప్రభు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిచిందండి. ఆ అత్తరు వాసనతో ఆ ఇల్లంతా నింపబడ్డదంట. చూసారండి ఎంత గొప్ప విషయమో. అత్తరు అచ్చ జటామాంసి అత్తరు అని రాయబడ్డ, అంటే డూప్లికేట్ లేదు అందులో. శ్రేష్టమైనటువంటి అత్తరు, అచ్చ జటామాంసి, మంచి సువాసన కలిగినటువంటి అత్తరుని తీసుకొని వచ్చి, మంచి విలువైనటువంటి అత్తరుని తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిందండి. దేవుని విషయమై ఆమె త్యాగపూరితమైనటువంటి ఒక కార్యమును చేసింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ముగ్గురిలో కూడా 3 రకాల మంచి పనులు మనం చూస్తున్నాం. మార్త ఇంటిలో చేర్చుకునే స్వభావం, పరిచర్య చేసే స్వభావం, మరియ దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవుని మాటలు వినే స్వభావం, అదేవిధంగా తన ద్రవ్యముతో దేవుని పని కొరకు ఖర్చు పెట్టేటువంటి స్వభావం. లాజరు దేవుని మాట విని
దేవునికి స్నేహితుడిగా మార్చబడినటువంటి విధానం. ఆ ముగ్గురిలో కూడా మరి శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలను మనం చూస్తున్నాం. ఈరోజున ఒకే కుటుంబానికి చెందిన వారుగా ఉన్నారా మీరు? అయితే మీరు ఏ విషయాల్లో దేవుని కొరకు ఉపయోగపడుతున్నారు, ఏ విషయంలో దేవుని కొరకు ఉపయోగపడాలని మీరు తీర్మానం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మీ తీర్మానాలు మీరు చివరి వరకు కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. ఏ రోజున మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే మీరు కూడా మార్త, మరియా, లాజరు వలె దేవుని కొరకు పరుగులెత్తండి. దేవుని పని కొరకు ఆశపడండి. తుదమట్టుకు ఆసక్తిని కనపరచండి. దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ స్తోత్రాలు. చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించండి. దేవా, మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీవు మార్త, మరియా, లాజరును ప్రేమించుట గల కారణమేంటో ఏ రోజున మాతో మీరు మాట్లాడి ఉన్నందుకు స్తోత్రాలు. ఏసునామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.